వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్పై పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 81 పరుగుల తేడాతో గెలుపు పొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్కు నెదర్లాండ్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఒక దశలో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లొత్తు కష్టాల్లో పడింది. అయితే మిడిల్ ఆర్డర్లో రిజ్వాన్ 68 పరుగులు, షకీల్ 68 పరుగులతో రాణించడంతో 49 ఓవర్లలో 286 పరుగులు చేసి ఆలౌట్ అయింది పాకిస్తాన్. ఇక 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్కు మొదటి నుంచి కష్టాలే ఎదురయ్యాయి. ఓపెనర్ విక్రమ్జీత్ సింగ్ 52 పరుగులు, బాజ్ డి లిడే 67 పరుగులతో రాణించగా మిగతా వారందరూ విఫలమయ్యారు. దీంతో 205 పరుగులకు ఆలౌట్ అయింది నెదర్లాండ్స్. ఓవరాల్గా వరల్డ్ కప్లో 9 మ్యాచ్లోనే బోని కొట్టి మస్తు ఖుషిలో ఉంది పాకిస్తాన్. ఇక శనివారం బంగ్లాదేశ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లు ఉన్నాయి.